ప్రస్తుతం మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఖనిజ సంపద వద్ద ఉన్నాం. అంటే ఈ యొక్క నాగులుపులపాడు మండలం కనపర్తి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రదేశం ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఇక్కడ ఈ ప్రదేశంలో క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి వస్తువులు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క ప్రదేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. అందుకే ఇంతటి ఇక్కడ మరొకటి కూడా ఉంది, బంగారు రథం కూడా ఈ యొక్క కంచె లోపల ఉందని ప్రచారం సాగుతుంది. అందుకే ఈ యొక్క ప్రదేశంపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. నాగులుప్పలపాడు మండలం కనపర్తి 2వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు పెద్ద వర్తక కేంద్రంగా ఉండేదని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆ సమయంలో శాతవాహనులు పరిపాలించినట్లు స్థానికులు తెలుపుతారు. ఇటువంటి స్థితిలో కనపర్తి ఖజానా భాండాగారమని కూడా చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న ఓ ప్రదేశం కేంద్రం ఆధీనంలో ఉందంటే ఆ ప్రత్యేకత చెప్పనవసరం లేదు. కనపర్తిలో ఎంతో చారిత్రాత్మకమైన సంపద ఉందనే ప్రచారం ఉంది. ఇటువంటి దశలో ప్రత్యేకంగా ఓ ప్రదేశాన్ని సాక్షాత్తు కేంద్రమే నిఘా వ్యవస్థలో ఉంచడంపై ఆ ప్రదేశంపై ఎప్పుడూ జోరుగా పలు రకాల ప్రచారం సాగుతోంది. ఈ ప్రాంతంలో సెంట్రల్ ఆర్కియాలజీ సంబంధించినటువంటి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అండి. ఇది సెంట్రల్ ఆర్కియాలజీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ గా గుర్తింపు. ఈ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ నందు ఎప్పుడో క్రీస్తు పూర్వం ఎన్ని ఒక సంవత్సరాల నాటి కొన్ని విగ్రహాలని, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ని, మాన్యుమెంట్స్ ని ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియాగా భావించి డంప్ చేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా కొంతమంది పీపుల్ అనుకుంటారండి ఇక్కడ రకరకాల కంచు రథము లేదా బంగారు రథం లాంటిది ఇక్కడ ఉందని. మరి మనకైతే చారిత్రక పరంగా దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లభించలేదు. మరి దీనికి మాత్రం సెంట్రల్ ఆర్కియాలజీ మాత్రం దీన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ గా ప్రకటించి పరిరక్షిస్తూ ఉంది. ఈ ప్రదేశంలో బంగారపు ఖజానా ఉందని, అలాగే అలనాటి రాజుల బంగారు రథం ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతోంది. అంతేకాక ఈ ప్రదేశంలో తరగని ఖజానా ఉందని సైతం ప్రచారం ఉంది. ఇటువంటి దశలో ఆ ప్రదేశాన్ని కేంద్రం కంచెవేసి ఇప్పటికీ నిషిద్ధ ప్రదేశంగా గుర్తించి తగిన భద్రతా చర్యలు సైతం తీసుకుంది. ఇలా ఎంతో చారిత్రాత్మకమైన ఆనవాళ్లకు ప్రకాశం జిల్లా సూచికగా మారిందని చెప్పవచ్చు. ఎంతైనా రాజులు పరిపాలించిన నేల కదా.